రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా తమకు బలమున్న స్థానాల అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు ఇప్పటికే ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉండేది. ఈసారి ఇక్కడ ఎర్రజెండా ఎగరవేయాలని సిపిఐ పార్టీ కసరత్తు చేస్తుంది. లౌకికం వద్ద పార్టీలతో పొత్తులతో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం సిపిఐకి కేటాయించాలంచిన కమ్యూనిస్టు నేత రేగుంట చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కమ్యూనిస్టులు బెల్లంపల్లి స్థానం పైన ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి కూడా కాంగ్రెస్ అలయన్స్లో భాగంగా దీనికి అవకాశం ఉన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీరు గుర్తించడం జరిగింది, ఏ సమస్యలతో ముందు పోయే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటే, ఇక్కడ బెల్లంపల్లి ఇప్పుడు 4 అడుగే స్థానాల్లో ఎస్టీ నియోజకవర్గం ఇది ఒక బెల్లంపల్లి, మునుగోడు కానీ కొత్తగూడెం కానీ అదేవిధంగా హుస్నాబాద్ కానీ అవి 3 జనరల్ సీట్లు, ఎస్సీ సీటు ఒకటే ఏకైక సీట్ ఇది. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మధ్య వాళ్లకు కొట్లాటున్నాయి. ఇవాళ వినోద్ వర్గం అని ఇంకొక వర్గం అని చెప్పి, అదేవిధంగా వినోద్ గారు ఎలక్షన్ల టైంలోనే ఇక్కడ బెల్లంపల్లికి వస్తారు తప్ప మళ్ళీ పేద ప్రజలను కలిసిన పాపానవ్వులే ఎలక్షన్లప్పుడు డబ్బు సంచులు పట్టుకొని ఇవాళ ఓట్లను కొనేయనే ఉద్దేశంతో ఇవాళ వస్తున్నాడు. అంతే తప్ప ఈ బెల్లంపల్లి మీద ప్రేమతో ఆయన రావట్లేదు. ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆయన వస్తున్నాడు. పేద ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో నా సింగరేణి నౌకర్ని కూడా విడిచిపెట్టి ఇవాళ కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగరవేయడానికి మేము ఇక్కడికి వస్తున్నాం. ఇవాళ గౌరవ చిన్నయ్య గారు ఎమ్మెల్యే 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏం లేదు. కొద్దిగా లేతే భూముల కబ్జా, సింగరేణి కోటల కబ్జా, వాళ్ళ అనుచర బృందం కూడా ఏం చేస్తున్నదని రోజు పేపర్లు టీవీలో చూస్తున్నారు. ఈరోజు షైజల్ కూడా ఇవాళ ఇంటింటికి తిరిగి ఆమె కూడా ప్రచారం చేస్తున్నది. ఏమని చేస్తున్నది, దుర్గం చిన్నాయకు ఓటేస్తే నా పరిస్థితి ఎట్లుందో, మీ ఇంట్లో కూడా ప్రతి తల్లికి ఇదే పరిస్థితి వస్తుంది, ప్రతి చెల్లికి ఇదే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇవాళ ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న తెలంగాణ ఉద్యమంలో ఇలా భూమి ఉంటే ఆత్మగౌరవం అన్నారు, ఇవాళ భూమి ఉంటే తలెత్తుక బతకచ్చు అన్నారు, భూమి చుట్టే ఆ వ్యవస్థ మొత్తం నడిపిస్తానన్న ఇవాళ కేసీఆర్ గారు KG-2 PG ఉచిత విద్య ఇస్తానన్నారు, అది ఇవ్వట్లే. ఇవాళ ఏమున్నా పింఛన్లు, రైతు బంధు ఎవరికి వస్తుందండి? ఇవాళ భూమి లేని పేదలు ఎక్కువ ఉన్నారు, కౌలు రైతులకు ఇస్తాను లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పేదల రాజ్యం కావాలంటే, ప్రజాస్వామ్యం బతికించుకోవాలంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ అక్కడ ఓడిపోవాలి, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవాలి ఖచ్చితంగా. ప్రధానంగా ఇది ప్రధానంగా కమ్యూనిస్టుల నేతలు చెప్తా ఉన్నారు, ఒకవేళ లౌకికవాద పార్టీలతో పొత్తు ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పొత్తు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ బెల్లంపల్లి స్థానాన్ని అయితే మా అధిష్టానం గట్టిగానే ఫైట్ చేస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ గెలిచినటువంటి చరిత్ర ఉంది, ఇక్కడ నుంచి గుండా మల్లేష్ పలుసార్లు వెళ్ళి శాసనసభలో ప్రాతినిధ్యం వచ్చిన చరిత్ర ఉంది. ముఖ్యంగా సిపిఐ పార్టీ అడుగుతున్నటువంటి 4 స్థానాల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఒకటే కాబట్టి తప్పకుండా తమకే అలయన్స్లో ఈ స్థానం కేటాయించబడుతుంది. ఇక్కడ నుంచి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా తాను పొడి చేయబోతున్నాను, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఎర్ర జెండా మళ్ళీ ఎగురుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మాత్రం ఇక్కడ సిపిఐ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బెల్లంపల్లిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్యపైన పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా కమ్యూనిస్టులు అయితే ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక్కడ బలమైన నేత లేకపోవడం కూడా కమ్యూనిస్టులకు కలిసి వస్తున్నటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.